జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ రంగమ్మపల్లి గ్రామంలో రెండవ దశ కోవిడ్-19 విజృంభిస్తున్న తరుణంలో జగ్గయ్యపల్లి గ్రామ సర్పంచ్ వంశీధర్రావు ముందస్తు చర్యగా గ్రామంలోని అన్ని వార్డులలో సోడియం క్లోరైడ్, హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామ సిబ్బందిచే ట్రాక్టర్లో దగ్గరుండి మరీ స్పీడ్ ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ హైమా శంకర్, పంచాయతీ సెక్రటరీ రాజు, కోరే రవి, గోవింద రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈరోజు జగ్గయ్యపల్లి రంగంపల్లి కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ, ఈ కరోనా సెకండ్ వేవ్ ఇబ్బందిగా ఉంది కాబట్టి అందరూ కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాస్కులు ధరించుకుంటూ పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఏమైనా ఫంక్షన్లు ఉన్నా కూడా వాయిదా వేసుకొని లిమిటెడ్గా చేసుకుంటూ కరోనాను జయించాలి. లేకుంటే చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కోవిడ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇంట్లోనే వండుకుంటూ 14 రోజులు సీనియర్ నిర్బంధంలో ఉండి వాళ్ళ పేరెంట్స్ కానీ చుట్టుపక్కల కానీ వాళ్ళు ఎవరెవరు ప్రైమరీ కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళందరినీ కంపల్సరీ టెస్ట్కు పంపించాలి. ఇవి ఎందుకు పెరుగుతుందంటే మెయిన్గా ప్రైమరీ కాంటాక్ట్లు దాంతోనే పెరుగుతుంది. ఈ సెకండ్ వేవ్ అనేది గాలితోనే కూడా వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కొద్దిగా దూరంగా వండుకుంటా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు గౌరవ సర్పంచ్ వంశీధరరావు గారు, వార్డు సభ్యులు అందరూ కూడా ఆధ్వర్యంలో కరోనా ఎక్కువగా విజృంభిస్తున్న దృష్ట్యా మా జగ్గయ్యపల్లిలో మరియు ఎస్సీ కాలనీలో ఈరోజు రంగమపల్లిలో కూడా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ప్రతి వీధుల్లో మరియు కరోనా కేసులు వచ్చినటువంటి వారి ఇళ్లలో కూడా స్ప్రే చేయించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తప్పకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించుతూ ఈ యొక్క కరోనాను కట్టడి చేయాల్సిందిగా మా పాలకవర్గం అందరూ కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రజలందరూ సహకరిస్తేనే మన గ్రామ పంచాయతీ కూడా ఈ యొక్క కరోనాను జయించే దిశగా ముందుకు పోతుంది. మీకు ఎటువంటి అవసరాలు ఉన్నప్పటికీ కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకండి. మీ యొక్క స్వీయ నిబంధనలో ఉండి మీకు నీరుకు కానీ పాలకు కానీ కూరగాయలకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కానీ సర్పంచ్ గారు కానీ మిగతా మాకు అధికారులకు కానీ తెలియజేస్తే మేము వాటిని సమకూరించే దిశగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా ఈ గాలిలో కూడా ఈ యొక్క కరోనా ప్రవేశిస్తుందనే ఉద్దేశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా భౌతిక దూరం పాటిస్తూ రోజు ఉదయాన్నే వేడి నీరు తాగి వారికి వారు కూడా ఈ కరోనాను దూరం చేసుకునే ఉద్దేశంగా ఉండాలి. ఎటువంటి సింప్టమ్స్ కనబడ్డా కూడా మన కరోనా టెస్టులు చేయించుకొని వారు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే దానిని మనం తక్కువ సమయంలో కూడా ఈ వ్యాధి నుంచి మనం కోలుకోగలుగుతాము. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మన గ్రామాన్ని కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని మేము మా గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యున కోరుకుంటున్నాం.